ప్రజలను అడిగితే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు బాగుండబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు ఇవాల కూడా రెండో విడత పెన్షన్ కార్యక్రమాలు ఇస్తున్నాము రేట్లు పెరిగినే అంటారు వయసు ఎలా అయితే పెరుగుతో రేట్లు కూడా అలా పెరుగుతాయి రేట్లు పెరగకుండా ఎప్పుడో ఎకరం 100 రూపాయల లాగా ఉంటే అభివృద్ధి ఎలా ఉంటది ఆటోమేటిక్ ఎకనామిక్ తో పాటు రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి గతంలో ఎన్నో గవర్నమెంట్ చూసాం ఈ విధమైనటువంటి రేట్లు ఎప్పుడు లేవు అంటున్నారు అదే చెప్పేది ఇదివరకు మా నాయనమ్మ కాలంలో బేడ తులం బంగారం ఇవాల 60000 రూపాయల బంగారం అది పెరిగిందనుకుంటే ఎకనామిక్ తో పాటు అన్నీ పెరుగుతాయి ఇవాల సంక్షేమ పథకాలు 200 నుంచి స్టార్ట్ చేశాం ఇవాల 2750 ఫంక్షన్ ఇస్తున్నాం మరి ఇది పెరిగిన దాని గురించి చెప్పట్లేదు కదా జనాభా ఏందంటే ఏదో ఒకటి ప్రజల గురించి మాట్లాడితే కొంతమందికి చేసే కార్యక్రమాలు మీకు నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అట్లా అని రాష్ట్రం మొత్తం ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు జగనన్న ప్రభుత్వం బాగాలేదని ఎవరికాళ్ళు వాయిస్ చెప్తూనే ఉంటారు ఇది ఉంటుంది యాక్చువల్గా ఆ లబ్ధిదారులు పట్టుకొని తీసుకొని ఆ సంతోషం అవ్వా తాతలు వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తారు ఇప్పుడు నేనంటే రాజకీయ నాయకుని కాబట్టి మా పార్టీకి అనుకూలంగా చెప్తాను రేపు రాబోయే 24లో ప్రజలు తీర్పు అనేది ఇస్తారు ఇవాళ నేను చెప్పంగానే ఇది కాదు కదా మా నాయకుడు బాగా చేస్తున్నాడనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి రాష్ట్రం ఎంత పరిస్థితుల్లో అప్పుల్లో ఉన్నా మనం ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా ప్రతి నెల ఓటో తరగు తలుపు తట్టం కానీ ఇంటికాడ డబ్బులు పంపిస్తున్నాం అట్లానే జగనన్న నేస్తున్నాం కానీ విద్యాదీవెన కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇట్లా ఎన్ని పథకాల మీద సచివాలయ వ్యవస్థ అంటే ఒక గుడి వ్యవస్థ లాంటిదే చర్చికి వెళ్ళి దేవుడిని ఏం కోరుకుంటారు మా కష్టాలు తీర్చమని కోరుకుంటారు గుడికి వెళ్ళి ఏమని కోరుకుంటారు మా బాధలు తీర్చమని కోరుకుంటారు మసీదుకి వెళ్ళి ఏమని కోరుకుంటారు ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటారు అట్లానే అందరూ కలిపి సచివాలయ వ్యవస్థ అనేది ఒకటి పెట్టారు ఈ సచివాలయంలోకి వెళ్ళి పెన్షన్ కావాలన్నా ఏ స్కీమ్స్ కావాలన్నా ఇదివరకు వార్డు కౌన్సిలర్ దగ్గరకు వచ్చేవాళ్ళు ఇవాళ మాతో పని లేకుండానే వాలంటీర్లో ఎలిజిబిలిటీ ఉందా లేదని చూసి మాతో సంబంధం లేకుండానే వాళ్ళు రియల్గా ఎలిజిబిలిటీ దారులు అయితే స్కీమ్స్ పెట్టి లబ్ధిదారులను పెట్టి ప్రతిసారి కూడా అభివృద్ధి కార్యక్రమాలకి మనం ఏదైతే ఉన్నాయో ఆ ప్రకారం చేస్తూ ఉన్నాము ఇంకేమిటి చెప్పండి ఈ వాలంటీర్స్ ఓన్లీ పథకాలు ఓసీబీ పార్టీ వాళ్ళకే ఇస్తానండి కులం చూడడం మతం చూడడం పార్టీ చూడమని ఫస్టే చెప్పారు ఆ ప్రకారమే ఏ పార్టీ వాళ్ళకి అనేది ఇప్పుడు మా వార్డులోకి రండి ఉన్న తీసుకున్న వాళ్ళు ఏ పార్టీనో కనుక్కోండి ప్రతి పార్టీ ఇప్పుడు అలా విదనుకుంటే గేట్ వెనకాల 12 పార్టీలు ఇండిపెండెంట్గా గెలిచారు వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయిగా మరి వాళ్ళందరూ కట్ చేయాలి కదా 12 వార్డులు ఇండిపెండెంట్లు గెలిచారు 10 వార్డులు వాళ్ళందరూ కట్ చేయాలి కదా ఎక్కడా కూడా ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు కానీ ఏమైతే కర్ణం వెంకటేష్ బాబు గారు కానీ ఏదైతే జగన్ అని చెప్పాడో దాన్ని అమలు చేస్తూ ఇంకా ఏమైనా రాని లబ్ధిదారులు ఉంటే ఇంటింటికి వెళ్ళి ప్రతి విడత ఇది రెండో విడత పెన్షన్ స్కీమ్ పెట్టడం ఫస్ట్ విడతలో ఉండి మిగతా మిగిలినవి ఉంటే కూడా నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ రెండో విడతగా చీరాల మండలంలో కానీ వేటపాల మండలంలో కానీ చీరాల మున్సిపాలిటీ పరిధిలో కానీ కార్యక్రమాలు పెట్టి చేయిస్తున్నారు నిన్నటిదాకా ఒక పక్క యుగళం పాదయాత్ర ఒక పక్క వారాహి యాత్ర ఇప్పుడు సిబిఎన్ చంద్రబాబు అరెస్ట్ ఇలా రాజకీయాలు అనేక రాష్ట్రంలో రాజకీయాలు అనేక పరిమాణాలు చోటు చేసుకున్నాయి రేపు ఈ సింపతి ఎలా ఉండిద్ది అంటారు ఏంటి అసలు ఈ వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు రేపు నెక్స్ట్ 2024 ఎలక్షన్లో మీకు ఇందాకే చెప్పాను తమ్ముడు 2024 మంచి చేస్తేనే మాకు ఓటేమని అడుగుతున్నాం అదే ప్రజలు నిర్ణయిస్తారు మేము చేసిన మంచి సంక్షేమ పథకాలు మీరు అదే రాష్ట్ర అభివృద్ధి అని చెప్తున్నారు మూడు రాజధానులనే బిల్లు కానీ ఏదైనా కానీ మేము దానికి సిద్ధపడే కదా ఎలక్షన్కి వెళ్తుంది 2024 మేము చేసిన మంచి కార్యక్రమాలు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతాం ఒక పక్క భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారు రేపు ప్రజలకు వెళ్ళబోతున్నారు మరి సింపతి ఉంది ఈ సింపతి ఎలా అనమాట సింపతి అనేది మీరు అనుకుంటున్నారు ఎవరికైనా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయలేదా చేశారు కదా అట్లానే ఏ పార్టీ వాళ్ళైనా సరే స్వేచ్ఛ స్వతంత్రాలతో భారతదేశంలో ఎక్కడైనా తిరగవచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు ప్రజలు చూసి డిసైడ్ చేస్తారు